నమస్తే వెల్కమ్ టు టీవీ భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ ఇచ్చింది వెదర్ అప్డేట్ ప్రకారం తెలంగాణలో ఎటువంటి వాతావరణం వండిపోతుంది తెలంగాణలో భారీ వర్షాలు కురబోతున్నాయా ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది ఇప్పటికే బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది ఆవర్తన ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఈ ప్రభావం ఇటు తెలంగాణ మీద కూడా ఉందా ఉంటే ఏ జిల్లాల మీద ఉంటుంది ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వర్ష సూచన ఉంటే ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు మ్యాప్లో చూస్తున్నారు బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో అల్పపీడనానికి బంగాళాఖాతంలో ఆవర్తనానికి సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు ఇది ఆల్రెడీ దీని ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్ర మీద మనకు కనిపిస్తోంది ఆ ప్రభావం కాస్త ఇటు తెలంగాణకు కూడా తెలంగాణ మీద కూడా కనిపిస్తోంది ఈశాన్య గారుల ప్రభావంతో ఎప్పటికీ ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో మరొక రెండు మూడు రోజులు కూడా హైదరాబాద్కి సంబంధించి కావచ్చు లేకపోతే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కాస్త ఈ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకసారి హైదరాబాద్ కేంద్రం వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సూచనలు జారీ చేసినట్టు చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు చూసుకుంటే ఇక్కడ వాతావరణ సూచనలు జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ ఇటు బేగంబేటి విమానాశ్రయం బేగంబేట్ విమా విమానాశ్రయం దగ్గర ఉన్న వాతావరణ కేంద్రం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇక్కడ సూచించడం జరుగుతుంది హెచ్చరికలు అయితే మాత్రం జారీ చేయలేదు దాపా దాదాపు ఇటువంటి పరిస్థితి ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజుల పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రెండు రోజులు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల మీద ఉండే అవకాశం కనిపిస్తోంది ఏ జిల్లాల్లో ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జిల్లాల వారీగా చూసుకుంటే కనుక ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు లేకపోతే హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం ముందుగా ఒకసారి ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆదిలాబాద్కి సంబంధించి సాధారణంగా ఉండే వాతావరణం సాధారణ సాధారణంగా ఉండే అవకాశం ఉంటే చెప్తోంది భద్రాద్రి కొత్తగూడెంలో అక్కడక్కడ సాధారణ నుంచి ఒక మోస్తరు అంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్ చెప్తోంది అలాగే హన్మకొండకు సంబంధించి కూడా అటువంటి పరిస్థితి హైదరాబాద్లో కూడా అటువంటి పరిస్థితి ఇప్పటికీ హైదరాబాద్లో మీరు చూస్తున్నారు చిరుజనులు కురుస్తున్నాయి కాస్త మేఘావృతమై ఉంది ఇన్ఫ్యాక్ట్ ఉదయం నుంచి కూడా అలాగే జగిత్యాలకు చూసుకుంటే కూడా ఇక్కడ ఓ రెండు రోజులు కాస్త సాధారణంగా వర్ష సాధారణంగా వాతావరణం అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత మూడు రోజులు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది జనగాంలో కూడా దాదాపు అటువంటి పరిస్థితి జనగాంలో కూడా మూడు రోజులు సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షాలు అంటే తేలికపాటి వర్ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది జయశంకర్ భూపాలపల్లిలో ఈరోజు సాధారణంగా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత రాబోయే మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది జోగులాంబ గద్వాలకు సంబంధించి కూడా ఈరోజు సాధారణంగా ఉండే వర్ష ఈరోజు సాధారణంగా ఉండే చూ వాతావరణం తర్వాత రెండు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది కామారెడ్డికి సంబంధించి కూడా రాబోయే మూడు రోజులు కూడా సాధారణ నుంచి అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది ఇక కరీంనగర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కరీంనగర్లో ఈరోజు సాధారణంగా ఉండే పరిస్థితి ఉంది వాతావరణం తర్వాత రాబోయే మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఎక్కువ ప్రాంతాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు ఇక ఖమ్మానగర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈరోజు రేపు తెలుగుబాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని కొన్ని ప్రాంతాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రాబోయే రో రాబోయే 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 మూడు నుంచి ఐదు రోజులు కూడా సాధారణ వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే కొమరం భీం ఆశీర్వాదకి సంబంధించి కొమరం భీమ్ మాట్లాడుకున్నప్పుడు ఈరోజు రేపు కొమరం భీమ్ ఈ జిల్లా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఈరోజు రేపు కూడా సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత రాబోయే మూడు రోజులు కూడా సాధారణ వాతావరణం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక అలాగే మెహబూబాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని చోట్ల ఈ రోజు రేపు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే అవకాశం ఉంది చెప్పి వాతావరణ శాఖ చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి ఇక అలాగే మహబూబ్ నగర్కి సంబంధించి మాట్లాడుకుంటే మహబూబ్ నగర్లో కూడా ఈరోజు సాధారణంగా ఉండే వాతావరణం సాధారణ వాతావరణం అంటే వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది దీంతోపాటు పాటు నేలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈరోజు రేపు వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత అంటే ఎల్లుండి లేకపోతే అమర్నాడు కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత నాలుగు రోజులు కూడా సాధారణ వాతావరణమే మెదక్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు దాదాపుగా సాధారణ వర్షపాతం నమోద సాధారణ వాతావరణ అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది దాని తర్వాత రోజు సాధారణంగా ఉండే వాతావరణం ఆ తర్వాత రోజు తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆ తర్వాత రెండు రోజులు కూడా సాధారణ వాతావరణం మేడ్చల్ మల్కాజ్గిరిలో చూసుకుంటే రాబోయే రెండు మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది తర్వాత వాతావరణం సాధారణం అని చెప్పుకోవాలి ఇకలాగే ములుగు విషయానికి వస్తే కనుక రాబోయే నాలుగు రోజులు కూడా ఎస్ ములుగు మీద కాస్త ఇంపాక్ట్ ఎక్కువగానే కనిపిస్తోంది రాబోయే నాలుగు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి పరిస్థితి ఆ తర్వాత మూడు రోజులు కూడా వాతావరణం సాధారణం అని చెప్పుకోవాలి ఇక అలాగే నాగర్ కర్నూలు గురించి మాట్లాడుకున్నప్పుడు రాబోయే మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత నాలుగు రోజులు కూడా సాధారణ వర్షపాతం నమోదే అవకాశమే కనిపిస్తోంది అంటే సాధారణంగా వాతావరణం ఉండే అవకాశమే కనిపిస్తోంది ఇక అలాగే నల్గొండ గురించి మాట్లాడుకుంటాం నల్గొండలో కూడా ఇటు నల్గొండ కావచ్చు నారాయణపేట్ ఈ రెండు కూడా రాబోయే రెండు మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు ఆ తర్వాత నాలుగు రోజులు కూడా వాతావరణం సాధారణంగా ఉండే అవకాశమే వాతావరణం సాధారణంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి ఒకసారి నిర్మల్ గురించి మాట్లాడుకుంటే నిర్మల్లో కూడా రాబోయే రెండు రోజులు కూడా సాధారణంగా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా వాతావరణం సాధారణమని చెప్పుకోవాలి నిజామాబాద్ విషయానికి వస్తే కనుక అలాగే నిజామాబాద్ పెద్దపల్లి ఎస్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్ల ఈ మూడు జిల్లాల గురించి మాట్లాడుకుంటే రాబోయే రెండు మూడు రోజులు కూడా వాతావరణం సాధారణంగా ఉండబోతోంది రెండు మూడు రోజులు రెండు రెండు రోజులు కూడా ఆ తర్వాత రెండు మూడు రోజులు కూడా ముఖ్యంగా నిజామాబాద్ సిరిసిల్ల విషయాన్ని గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది పెద్దవాళ్ళ విషయానికి వస్తే కనుక ఆ నెక్స్ట్ టూ డేస్ కూడా ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు మూడు రోజులు కూడా వాతావరణం సాధారణంగా నమోదయ్యే అవకాశమే ఉందని చెప్పుకోవాలి ఇక అలాగే రంగారెడ్డి విషయానికి వస్తే కనుక రాబోయే రెండు మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత వాతావరణం సాధారణంగా సాధారణంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక సంగారెడ్డి విషయానికి వస్తే కనుక ఈరోజు కాస్త అంటే ఈ రోజు కంటే రేపు మార్నింగ్ వరకు మనం మాట్లాడుకుంటూ ఉంటామట ఇది ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చెప్పే పరిస్థితి సో అటువంటి పరిస్థితుల్లో సంగారెడ్డిలో ఈరోజు వాతావరణం సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది దాని తర్వాత రాబోయే రెండు రోజులు కూడా అక్కడక్కడ తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు లేతే సాధారణ వర్షపాతం వాతనం అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రోజు వా సాధారణ సాధారణ వాతావరణం ఆ మరుసటి రోజు తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఆ తర్వాత రెండు రోజులు కూడా సాధారణంగానే ఉండే ఉండే అవకాశం ఉంది చెప్పుకోవాలి సిద్ధిపేట కావచ్చు సూర్య సిద్ధిపేట విషయానికి వస్తే కనుక రాబోయే మూడు రోజులు కూడా తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ మరుసటి రోజు సాధారణంగా వాతావరణం ఉండొచ్చు ఆ తర్వాత రోజు మళ్ళీ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ మరుసటి రెండు రోజులు కూడా సాధారణ వాతావరణం కనుక చెప్పుకోవచ్చు ఇక సూర్యాపేట విషయానికి వస్తే కనుక రాబోయే రెండు రోజులు కూడా తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత రోజులన్నీ కూడా సాధారణ వాతావరణం నమోదవ్వచ్చు ఇక అలాగే వికారాబాద్ విషయానికి వస్తే కనుక ఈరోజు కాస్త సాధారణ సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తోంది ఆ తర్వాత రెండు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ మరుసటి రోజు సాధారణ వాతావరణం ఆ మరుసటి రోజు మళ్ళీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు ఆ మరుసటి రెండు రోజులు కూడా మళ్ళీ వాతావరణం నార్మల్గా ఉంటుంది క్లైమేట్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది వనపర్తి విషయానికి వస్తే కనుక వనపర్తి విషయానికి వస్తే ఈరోజు వాతావరణం కాస్త సాధారణంగా ఉండొచ్చు ఆ తర్వాత రెండు రోజులు కూడా తెలుగు నుంచి మోస్తరు వర్షాలు రాబోయే నాలుగు రోజులు కూడా మళ్ళీ వాతావరణం సాధారణంగా ఉండొచ్చు ఇక వరంగల్ విషయానికి వస్తే కనుక వరంగల్ అలాగే యాదాద్రి భువనగిరి విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఈ రెండు కూడా రాబోయే మూడు నాలుగు రోజులు నా రాబోయే మూడు నాలుగు రోజులు తెలుగు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఎక్కడెక్కడ తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులు కూడా వాతావరణం సాధారణంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది సో ఇది ముఖ్యంగా జిల్లాల వారిగా చూసుకుంటే ఇక అలాగే ఎక్కడెక్కడ ఎటువంటి వాతావరణం ముందు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందంటే కనుక మిర్యాలగూడకు సంబంధించి తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవాలి ఇక దర్దాపుల్లో ఆ దర్దాపుల్లో మరొక ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవాలి ఇక అలాగే నిన్న ఎక్కడెక్కడ ఎంతెంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఇప్పటికే ఇటు ఈశాన్యగా ప్రభావం కావచ్చు లేకపోతే ఆవర్తన ప్రభావం కావచ్చు ఇవన్నీ కూడా ఇటు తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడ అంటే ఏ జిల్లాలో ఎంతటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యో చూస్తే ప్రయత్నం చేద్దాం ఆదిలాబాద్ విషయానికి వస్తే కనుక మ్యాక్సిమం అంటే గరిష్టంగా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైంది కనిష్టంగా పదహారు డిగ్రీలు సెల్సియస్ నమోదైంది భద్రాచలం విషయానికి వస్తే కనుక ముప్పై డిగ్రీలు గరిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీలు కనిష్టంగా నమోదైన పరిస్థితి హక్కింపేట విషయానికి వస్తే ఇరవై ఎనిమిది డిగ్రీలు గరిష్టంగా పద్దెనిమిది డిగ్రీలు కనిష్టంగా నమోదైంది దుడిగల్ విషయానికి వస్తే కనుక ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది డిగ్రీలు గరిష్టంగా నమోదైతే పంతొమ్మిది డిగ్రీలు కనిష్టంగా నమోదైంది ఇక హన్మకొండ విషయానికి వస్తే ముప్పై ముప్పై డిగ్రీలు గరిష్టంగా నమోదైతే ఇరవై పాయింట్ ఇరవై డిగ్రీలు కనిష్టంగా నమోదైంది సో అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఇరవై తొమ్మిది డిగ్రీలు గరిష్టంగా నమోదవుతాయి ఇరవై ఒక్క డిగ్రీలు కనిష్టంగా నమోదైంది ఖమ్మం ఇరవై తొమ్మిది డిగ్రీలు గరిష్టంగా అవుతాయి కనిష్టంగా ఇరవై మూడు డిగ్రీలు అలా మహబూబ్నగర్ ముప్పై ఒక్క డిగ్రీలు గరిష్టంగా అయితే ఇరవై ఒకటి డిగ్రీలు కనిష్టంగా మెదక్ విషయానికి వస్తే ముప్పై ఒక్క డిగ్రీలు గరిష్టంగా అయితే పదహారు డిగ్రీలు కనిష్టంగా నల్గొండలో ఇరవై తొమ్మిది డిగ్రీలు గరిష్టంగా అయితే పంతొమ్మిది డిగ్రీలు కనిష్టంగా నిజామాబాద్లో ముప్పై ఒక్క డిగ్రీలు గరిష్టంగా అయితే కనిష్టంగా ఇరవై డిగ్రీలు రామగుండ విషయానికి వస్తే కనుక గరిష్టంగా ముప్పై ఒక్క డిగ్రీలు అయితే కనుక గరిష్టంగా గరిష్టంగా ముప్పై ఒక్క డిగ్రీలు అయితే కనుక కనిష్టంగా ఇరవై డిగ్రీల వరకు నమోదైన పరిస్థితి ఇది తెలంగాణకు సంబంధించి మనం చూసుకుంటే దాదాపు ఇటు ఉష్ణోగ్రతల్లో మనకి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఒకసారి రెండు మూడు రోజుల వరకు చూసుకుంటే కాస్త ఉష్ణోగ్రతలు కాస్త మనకి వేడి అనేది కనిపించింది వేడి వాతావరణం మనకి కనిపించింది కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు కాస్త క్రమభై తగ్గుతున్న పరిస్థితి అది ఈశాన్య గారుల ప్రభావం కావచ్చు లేకపోతే ఇటు బంగాళాఖాతంలోకి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ కావచ్చు ఇటు తెలంగాణ మీద ఒకటి కనిపిస్తుందని చెప్పాలి సో ఇది భారత వాతావరణ కేంద్రం వాతావరణ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్ సో దీని ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ మీద కూడా కాస్త వాతావరణం మార్పు అనే అంశం కనిపిస్తోంది ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు అరే నరసింహ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయిరా అబో చాలా ఉంటాయి ఎక్కువ అవినీతి జరిగిన రాష్ట్రాలలో మన తెలంగాణ ముందున్నదంట తెలంగాణని ముందుకు తీసుకుపోతానని పెద్దసారి చెప్పిండుగా అందుకే అవినీతిలో ముందుకు తీసుకుపోయిండు మన పైసల్ని లక్ష కోట్లు సిగ్గు లేకుండా బుక్కిర్రట ఎవరు ఆపాలి మనమే ఆపాలి అవినీతిని పీకి పడేసే మోడీకి ఓటాలే బీజేపీని గెలిపించాలి బీజేపీ జెండా సకల జనులకు అండా